ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం దత్తగారు నమస్తే అమ్మ దత్తగారు ధనిష్ట నక్షత్రం వారి విషయానికి వస్తే వాళ్ళకి ఏ గ్రహం బాగుంది అంటారు ఏ గ్రహం బాలేదు అంటారు మరి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి శ్రీమాత్రే నమ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రియంబకే దేవి నారాయణి నమోస్తుంది అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకునే ధనిష్ట నక్షత్రం ఈ నక్షత్రానికి వర సంఖ్య అని ఉంటుందన్నమాట అంటే వర సంఖ్య అంటే వరసగా ఉండే సంఖ్య అనమాట అయితే ఈ సంఖ్య వచ్చేసరికి ఇరవై మూడు అనమాట ఈ నక్షత్రానికి అధిపతి కుజుడు అనమాట ధనిష్ట నక్షత్రానికి కుజుడు అధిపతి అయితే ఇప్పుడు మహర్దశలు ఉంటాయమ్మా మనకి ప్రతిరోజు ప్రతి నక్షత్రానికి మహర్దశలు ఉంటాయి అయితే వీరు కుజ మహర్దశలో జన్మించడం జరుగుతుందనమాట దాని స్వభావం ఏంటంటే అనవసరంగా ఒక మాట అనరు మాట అంటే పడరు అలాంటి స్వభావం కలిగి ఉంటారు అదే విధంగా అధికమైన కోపం ఎక్కువ ఉండటం నేను చెప్పింది పది మంది ఖచ్చితంగా విని తీరాలండటం అంటే నా స్వభావం నేను నా స్వభావం నేను బతుకుతాను ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది అనమాట చాలా మంది వీళ్ళని చూడడానికి అహంకారం అనుకున్నప్పటికీ కూడా వీళ్ళ లోపల ఉండేది ఏంటంటే ఎక్కువ శాతం హండ్రెడ్ పర్సెంట్ ఆత్మాభిమానం ఎక్కువ ఉంటుంది అంటే నేను ఇది చెప్పి చేయాలా నా ఇష్టం నా స్వతంత్రంగా నేను చేస్తాను అంటే చేసేది మంచి పని అవుతుంది కానీ పక్కవాడి చెప్పాలని వీళ్ళకి చెప్పబుద్ధి కాదు ఫస్ట్ కుజుడు ఉండటం వల్ల క్రోధం ఎక్కువగా ఉండటం ఏదైనా సరే కొంతమంది ఏ ఆ పని చేయి ఈ పని చే అంటూ అంటుంటారు కదా అలాంటి స్వభావం కలిగి ఉండే అవకాశం ఉంటుందన్నమాట అదేవిధంగా వీరి యొక్క నక్షత్రాన్ని చూసుకుంటే రెండు రెండు పాదాలు ఈ మకర రాశి అనమాట అదేవిధంగా రెండు పాదాలు వచ్చేసరికి కుంభరాశి మకరానికైనా కుంభానికైనా ఈ రెండింటి రాశులకు అధిపతి ఎవరైనా అంటే శని అనమాట కాబట్టి ఏంటంటే ఈ రాశికి నక్షత్రానికి ఏంటంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది ఏంటంటే నక్షత్రం అంటే ఇప్పుడు ఒక విషయం ఏంటంటే మన మనసు ఒకటి చెప్తూ ఉంటుంది బుద్ధి ఒకటి చేయబుద్ధ అవుతూ ఉంటుంది చూసారా దాని కారణం అది అలా ఉంటుంది మనసు ఏమనపడుతూ ఉంటుందంటే పక్కవాడికి సహాయం చేయాలి మంచిగా అందరితో కలిసి ఉండాలి అన్నిట్లో కూడా మంచిగా ఉండాలని పడుతూ ఉంటుంది ఈ రాశి ప్రభావం చేత ఉంటుందంటే అంటే ఎదుటి వ్యక్తి వాడు చేసే తప్పవచ్చు వాడు చేసే ప్రవర్తన అవ్వచ్చు అన్నిట్లో కూడా వీళ్ళకి రాశిపరంగా ఏమంట వాడికి ఏమి ఇవ్వకూడదు వాడు అన్నింటిలో వేస్ట్ అని చెప్పి బయట కనపడుతూ ఉంటుంది అనమాట అంటే రెండు విధాలుగా ఆలోచన వస్తూ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే నక్షత్రానికి అధిపతి కుజుడు రాశికి అధిపతి శని కుజుడికి శని కలయిక అనేది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది దీనివల్ల ఏమవుతుందంటే మనిషికి తెలియకుండానే తమో గుణం అంటే వీరు గుణాలు గణాలు చూసుకుంటే కన గణము అనేది ఏంటంటే రాక్షస గణం అంటే వీరి యొక్క ఏదైనా సరే పట్టుదలగా నిలబడితే ఏదైనా చేయగలుగుతారు ఇప్పుడు ఏదైనా సరే చూడండి దేవతల కన్నా కూడా రాక్షసు రాక్షసులు ఎక్కువగా జపం చేయడం కానీ అంటే ఎంతసేపు అయినా సరే ఉండగలడం కానీ ఎందుకు రాక్షసులు ప్రవర్తిస్తూ ఉంటాం అంటారు అంటే ఎంతసేపు అయినా ఏదైనా సరే చేయగలుగుతారు అంటే ఒక మన్ పట్టుదల ఉందనుకోండి చదవాలి అనుకున్నారు ఎంతసేపు అయినా సరే రాత్రి మొగలైనా సరే కూర్చొని చదివే ఆలోచన ఎక్కువ ఉంటుంది అదేవిధంగా వీరి యొక్క తత్వం ఏదైనా సరే రాక్షసత్వంగా ఎక్కువగా ఉంటుంది అంటే ఏదైనా సరే కొంతమంది ఉంటారు నవ్వుతూ నవ్వుతూ వెళ్ళి కొట్టడం నవ్వుతూ నవ్వుతూ గీచటం అలాంటి వాడు ఏడుస్తుంటే వీళ్ళలో తెలియకుండానే కొన్ని కొన్ని ఆనందాలు కలుగుతూ ఉంటాయి అది జాతకంలో నీచంగా ఉన్న గ్రహాలు బట్టి కూడా ఉంటుంది వీళ్ళ యొక్క తత్వం ఎలా ఉంటుందంటే వీరి జోలు ఎవరు వెళ్ళరు సహజంగానే వీళ్ళు ఎవరి జోలు వెళ్ళరు తెలిసి తెలిసి వీళ్ళు ఎవరి జోలు వెళ్ళరు వీళ్ళ జోలు వస్తే మటుకు ఖచ్చితంగా వాళ్ళని ఏ విధంగా అయినా సరే వాళ్ళ వాళ్ళు బాధపడాలనే కోరుకుంటుంటారు తమో గుణం అధికంగా ఉంటుంది అంటే ఎక్కువ శాతం ఎక్కువగా ఎక్కడ కోపంగా ఉందాము ఎక్కువగా ఎవరితో కూడా మాట్లాడినా నవమన్నా కోపంగా ఉండటం అనేది జరుగుతుంటుంది అంటే ధనిష్టా నక్షత్రంలో జన్మించిన వారి యొక్క స్వభావం ఇలా ఉంటుంది అయితే దీని ద్వారా మనకేం తెలుస్తుంది అదేవిధంగా వీళ్ళ యొక్క పురుషార్థం ఏంటిది అంటే ధర్మార్థము అంటే ఎక్కువ శాతం ధర్మానికి లోబడి ఉంటారు ఏ పని చేసినా క్రూరంగా ఉన్న కోపంగా ఉన్న ఏది చేసినా ధర్మమే జయిస్తుంది ధర్మపరంగానే వీళ్ళు ఆలోచిస్తారు పక్కవాడితో మాట్లాడాలన్నా ఏది చేయాలన్నా అంటే మనుషులు కొంతమంది ఎలా ఉంటారంటే అంటే యూజన్ త్రోలాగా ఉంటారు అంటే మంచిగా మనకు నచ్చారనుకోండి మంచిగా మాట్లాడడం వాడికి వీడికి ఏం కావాలో వాడితో మాట్లాడడం వాడికి కావాల్సింది అంతా అట్లా మోసం చేసే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఉంటే వీళ్ళల్లో చాలా వరకు తక్కువ ఉంటారు అలాంటి తక్కువ ధర్మపరంగా మాట్లాడామా మనకు కావాల్సింది ఏంటిది మీకు కావాలి ఏం కావాలి అలాంటి స్వభావం కలిగిన వాళ్ళని చెప్పి అర్థమవుతుంది అన్నమాట అదేవిధంగా వీరి యొక్క దేవత వచ్చేసరికి వసుదేవత అంటారనమాట అంటే అష్ట వసువులు ఉంటారు కదమ్మా అష్టవసు వసు అనే సంస్కృతంలో వసు అంటే ఐశ్వర్యము అని చెప్పి అర్థం అనమాట అంటే వీరు ఎప్పుడైనా సరే కేర్లెస్ చేయకూడని కొన్ని విషయాలు ఉన్నాయి అవి ఏంటివంటే ధనము ఎప్పుడైనా సరే నక్షత్రానికి అధిపతి ఎవరయ్యా అంటే కుజుడు రాశికి అధిపతి ఎవరయ్యా అంటే శని ఈ రెండు బేస్ చేసుకుంటే కనుక మనం గమనించాల్సింది ఏంటంటే పూర్వజన్మలో రుణమైనా ఉంటుంది పూర్వజన్మలో జన్మలో అయినా ఉంటుంది ఇద్దరిలో ఎవరికైనా సరే అసలు మనిషి ఎవరైనా సరే ఉంటే రుణం బాధ ఎక్కువ ఉంటుంది లేదంటే కర్మ బాధ ఉంటుంది ఈ రెండే వస్తాయి మనిషికి బాగా పూర్వజన్మలో ఏ రుణం చేసుకున్నావో అంటారు లేదంటే పూర్వజన్మలో ఏ కర్మో అంటారు కదా ఈ రెండిట్లో వీళ్ళకి ఏదో ఒకటి అధికంగా ఉంటుందన్నమాట అంటే రుణం అంటే ఏంటి దైవత రుణం మనుష్య రుణం పితృ రుణం మాతృ రుణం ఇలాంటి కొన్ని వందల రుణాలు ఉంటాయి కర్మల్లో కూడా అలా వందల కర్మలు ఉంటాయి కాబట్టి ఈ మనుష్య రుణం పితృ రుణం ఇవన్నీ ఏంటంటే తండ్రికి ఇతను ఎంత చేయనియండి అతని ఆ తండ్రికి అర్థం కాదు లేదంటే తండ్రి నుంచి తండ్రి ఎంత ఇచ్చినా ఇతనికి అర్థం కాదు దాన్ని రుణంగా వస్తుందనమాట అదేవిధంగా మాతృ రుణం దైవతారుణం మనుష్య రుణం ఇలా కొన్ని వందల రుణాలు ఉన్నాయి కదా అలా ఏదైనా సరే ఏదో ఒక దానిలో ఇబ్బంది పడుతూ ఉంటారు అయితే వీరి యొక్క వసు అనేది మనం ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నామంటే వసు అనేది ఐశ్వర్యం కాబట్టి ఎక్కువ శాతం హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు కొన్ని విషయాల్లో మటుకు జాగ్రత్తగా ఉండాలి ఏంటిదంటే రూపాయి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట అంటే పది రూపాయలకు దాని ఇసిరేడాలు అదే పది రూపాయలుగా తొక్కడాలు ఇలాంటివి అసలు చేయకూడదు అంటే ఎక్కువ శాతం ధనపరంగా వీరు చాలా గౌరవిస్తేనే ఎప్పుడైనా గుర్తుంచుకోండి పూర్వం నుంచి తెలిసిందే మనం గౌరవం ఇవ్వాలి గౌరవిస్తుంది మనం ఎవరినైతే గౌరవిస్తామో మనల్ని గౌరవిస్తుంది అంతే కదా అలానే ధనపరంగా వీరు ఎంత గౌరవంగా ఎంత మర్యాదగా చూడండి ఖచ్చితంగా నా జోబులో డబ్బులు ఉన్నాయి కదా నేను ఎంత ఇచ్చేస్తా నేను ఎంత ఖర్చు పెట్టేస్తా అంటే ఈ నక్షత్రం వాళ్ళ కుదరదు వీరు చాలా వరకు కూడా ఆచితూచి అడుగు వేయాలి ఏ పని చేసినా ఎంత అంటే శ్రద్ధ అనేది ధనం పరంగా ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఏ విధంగా ఉంటే కనుక వీరికి రుణ బాధ ఉండదు అన్ని బాధలు ఉండవు అయితే నక్షత్ర పరంగా మనం చూసుకుంటే కనుక రవిగ్రహం నీచంగా ఉంటే ఏ ఫలితం ఉంటుంది మనం తెలుసుకుందాం ఇప్పుడు జాతకంలో ఈ నక్షత్రానికి రవి నీచంగా ఉంటే తండ్రి నుంచి సపోర్ట్ లేకపోవడం పితృదోషాలు ఉండటం పితృ సంబంధమైన ఇబ్బందులు కలుగుతుండటం సంతానం కలగకపోవడం కలిగిన సంతానం వీళ్ళ మాట వినకపోవడం అదేవిధంగా పితృ సంబంధమైన దోషాలు అనేది అధికంగా ఉండటం జరుగుతుందన్నమాట కాబట్టి రవిగ్రహం బాగాలేకపోతే ఏదో భయపడిపోవడం కాదు దానికి సంబంధించిన రెమెడీ ఏంటంటే మరి పది మందికి గోధుమ పిండి దానం చేయడం గోధుమలు చపాతి కానీ మనకు సంబంధించిన ఏదైనా సరే దానం చేయడం అదేవిధంగా పది మందికి తిండి పెట్టడం అన్నదానం చేస్తూ ఉంటే కనుక ఈ విధంగా మంచి ఫలితం ఉంటుంది అయితే ఈ జాతక పరంగా ధనిష్ట నక్షత్రానికి చంద్రుడు బాలేకపోతే ఏమవుతుందంటే మానసికంగా చిన్న చిన్న సమస్యలు ఉండటం మానసికంగా చిన్న విషయాల్లోనే మానసికంగా బాధపడిపోతూ ఉండటం తినేటప్పుడే ఎవరో ఒకరు రుణ బాధ చూపిస్తూ ఉండటం అదేవిధంగా తిండి తినాలను పోకపోవడం కంచాలు ఇసిరి కొట్టడం జరుగుతుంది అదేవిధంగా మంచి స్థితిలో రవి కానీ చంద్రుడు కానీ మంచి స్థితిలో ఉంటే రవి కూడా రవి మంచి స్థితిలో ఉంటే రాజకీయంలో బాగా అనియడం అన్నిట్లో యోగదాయకంగా ఉండటం అదేవిధంగా ఏ విధంగా అయినా సరే వీళ్ళు ఏదైతే సంకల్పం మాత్రం చేతనే ఖచ్చితంగా అయిపోతుండే కొన్ని రవి బాగుంటాయి రవి బాగాలేకపోతే అన్ని ఆటంకాలు కలుగుతుంటాయి అది చంద్రుడు నీచంగా ఉంటే మానసికంగా సమస్యలు ఉంటాయి చంద్రుడు మంచి స్థితిలో ఉంటే ఇతను ఎంత స్థితి ఎంత దీన స్థితిలో ఉన్నా అంటే ధనపరంగా లేకపోయినా చుట్టుపక్కల ప్రేమ ఆప్యాయతతోనే ఇతను బతుకుతుంటాడు అంత ప్రేమ కలుగుతుంటుంది చంద్రుడు బాగాలేదనుకోండి చంద్రకవచం చదువుకోవాలి అదేవిధంగా రవి బాలేకపోతే ఇంత దానం చేయమన్నాను కదా ఆ విధంగా చేస్తే కనుక సత్ ఫలితాలు వస్తాయి ప్రతి నిత్యము కూడా రవి బాలేకపోతే ఓం సవితాయ నమహ అని జపం చేస్తుంటే మంచి ఫలితం వస్తుందన్నమాట అన్నమాట సవితృ సూర్యనారాయణ యనమ ఆదిత్య ఆయన మహ మనకి నోరు తినట్టుగా చేసుకుంటే మంచి ఫలితం వస్తుంది చంద్రుడు బాగాలేకపోతే చంద్రకవచం చదువుకోవాలి చంద్రుడి సంబంధించిందంతా కూడా దానం చేయాలి పౌర్ణమి రోజు అన్నదానం చేయాలి ఇలా చేస్తుంటే నేను ఎక్కువ మంది చేయలేనండి ఇద్దరికి అన్నదానం చేస్తే చాలు అన్నిటిలో కూడా మంచి యోగదాయకంగా ఉంటుంది అదేవిధంగా కుజుడు వీళ్ళ జాతక పరంగా మనం పరిశీలిస్తే ఈ నక్షత్రానికి ఖచ్చితంగా ప్రత్యేకించి కుజుడే మెయిన్ ఎందుకంటే నక్షత్రానికి అది కుజుడు కాబట్టి కుజుడు రుణకారకుడు రుణం అంటే మనం చెప్పాము ఇందాక అంత చెప్పాం కాబట్టి ఆ రుణాల్లో ఏదో ఏదో ఒక రుణం ఇబ్బంది పడుతుంటారు నమ్మిన వ్యక్తి మోసం చేయడం కానీ తీసుకున్న బాకీలు తీర్చలేకపోవడం కానీ కుజుడు నీచంగా ఉంటాయి ఎక్కువ శాతం అప్పులు అవుతూ ఉండటం కానీ ఇతను వెళ్ళి అడగడమే ఆలస్యం పది మంది అప్పులు ఇచ్చేయడం కానీ ఇలాంటివి జరుగుతుంటాయి కాబట్టి ఆ అలాంటి నివృత్తికి అంగారక కవచం చదువుకోవాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎంత ఆరాధిస్తే అంత మంచిది సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రతి నిత్యము మనం ఖచ్చితంగా కొలుస్తూ ఉంటే కనుక రుణం అనేది విముక్త అవుతుందన్నమాట సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం వల్ల మంచి ఫలితం ఉందమ్మా సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం వల్ల మనకి ఎక్కడైతే ధనపరంగా బాగా అధికంగా ఖర్చు అవుతూ ఉంటాయో అది ఆపేస్తాడు అనవసరమైన వృధా ఖర్చు అవ్వకుండా ఉంటుంది కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అదేవిధంగా బుధుడు నీచంగా ఉంటే బుద్ధి బుద్ధిపరంగా వ్యాపారపరంగా ఇబ్బందులు కలుగుతుంటాయి కాబట్టి అది మంచి స్థితిలో రావడానికి బుధ కవచం చదువుకోవాలి అన్నిట్లో కూడా మంచి స్థితి కలుగుతుంది అదేవిధంగా గురు బాగాలేకపోతే విద్యాపరంగా ఆటంకాలు కలుగుతుంటాయి విద్యలో రాణించలేకపోవడం కానీ ప్రతి దానిలో వంకలు వస్తుండటం కానీ జరుగుతుంది దానికి సంబంధించి దత్త కవచం దత్తాత్రేయ స్వామి స్తోత్రం చదువుకుంటే మంచి స్థితి కలుగుతుంది బుధుడు బాగున్నాడ లేదా గురువు బాగున్నాడ లేదా ఎలా తెలుస్తుందంటే బుధుడు మంచి స్థితిలో అంటే మంచి జాబ్ చేస్తూ ఉండటం జాబ్లో ఉన్నత స్థితి పొందడం అన్నిట్లో కూడా ఆటంకాలు లేకుండా ఉండటం ఇతను చెప్పిన వాక్యం పది మంది ఆచరిస్తుండటం జరుగుతుంది గురువు బాగుంటే ఇతను చదువుకున్న చదువుకి వాల్యూ ఉంటుంది అనమాట ఇప్పుడు చాలామంది చూడమ్మా ఇంజనీరింగ్లు చేసేస్తున్నారు ఎం ఎంబీబీఎస్లు అంటున్నారు ఎంబీఏ అంటున్నారు ఎంసీఏ అంటున్నారు ఎన్నో చదువుతున్నారు చదువుకున్న దానికి తగ్గట్టుగా జాబ్ వస్తే వాళ్ళకి సంతోషం అలా రావడానికి బుధుడు కారణం ఆ చదువుకి వాల్యూ రావడానికి కారణం గురువు అనమాట కాబట్టి గురు కవచం చదువుకోవడం వల్ల మంచి ఫలితం వస్తుంది దత్త పురాణం చదువుకోవడం దత్తాత్రేయ స్వామిని స్మరించడం కనుక చేస్తే గవర్నమెంట్ జాబ్ వస్తుంది మంచి స్థితి కలుగుతుందనమాట అదేవిధంగా బుధుడు అయిపోయాడు గురువు అయిపోయాడు శుక్రుడు వీరి జాతక పరంగా శుక్రుడి నీచంగా ఉంటే భార్యాభర్తల మధ్య ఎప్పుడు గొడవలు అవుతూ ఉంటాయి సఖ్యత లేకపోవడం ప్రేమ లేకపోవడం ఆప్యాయత లేకపోవడం బాగుంటే కనుక ఎప్పుడు సుఖంగా ఉంటారు సంతోషంగా ఉంటారు వీళ్ళని చూసి ఈర్షపడే వాళ్ళు చాలామంది ఉంటారు అలా కూడా ఉంటుందన్నమాట మనిషికి సహజం అండి ఏదన్నా మంచి జరిగిందంటే ఖచ్చితంగా బాధపడడం ఖచ్చితంగా ఓరవలేరు జనాలు కొంతమంది కొంతమంది అయితే వీళ్ళు బాగున్నారు కదా అని చెప్పి వాళ్ళలాగా మనం కూడా ఉండాలని ప్రయత్ ప్రయత్నిస్తూ ఉంటారు కాబట్టి ఆ విధంగా ఉంటే శని మరి నీచంగా ఉంటే వీరికి ఇప్పుడు శుక్రుడు బాగాలేకపోతే కవచం చదువుకుంటే మంచిది అదేవిధంగా వీరికి పర్టిక్యులర్గా శని మెయిన్గా చూసుకుంటే రాశికి అధిపతి శని కాబట్టి మకర కుంభాలకు అధిపతి శని కాబట్టి శని నీచంగా ఉంటే ఎప్పుడు ఏదో ఒక ఇబ్బంది కలుగుతూ ఉండటం ఆటంకాలు కలుగుతూ ఉండటం మోకాలు నొప్పులు రావడం కాళ్ళ సంబంధమైన ఇబ్బందులు కలగడం ఏదైనా సరే ఇనుము సంబంధించిన దానిలోనే గుచ్చుకొని దాని ద్వారా సెఫ్టిక్ సెప్టిక్ అయిపోయి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి అలాంటివి ఏం లేకుండా శని కవచం చదువుకోవడం మంచి ఫలితాన్ని ఇస్తుంది శని కవచం చదువుకోవాలి వాకింగ్ చేయాలి ఎక్కువ శాతం ప్రదక్షిణాలు చేయడం వల్ల మంచి ఫలితం వస్తుందన్నమాట అదేవిధంగా రాహుకేతులు వీళ్ళ జాతక పరంగా చూసుకుంటే రాహుకేతువుల ప్రభావం కొద్దిగా అధికంగా ఉంటుంది కాబట్టి రాహుకేతువులు ఏ స్థానంలో ఉన్నా కానీ చెడు ఫలితాన్ని ఇస్తాయి కొన్ని స్థానాల్లో ఉంటే మంచి ఫలితాన్ని కూడా ఇస్తాయి కాబట్టి రాహుకేతువులు బాగాలేకపోతే స్థిరత్వం మీద కొడుతుంట అంటే చేసే జాబ్ మీద ఇంట్రెస్ట్ లేకపోవడం వేరే జాబ్ మారుతూ ఉండాలనుకోవడం తినేటప్పుడు ఇది కాకుండా ఇంకో తిండి తినాలి లేదంటే ఇంకోటి ఏదన్నా చేయాలి ఉన్నదాన్ని వదిలేసుకొని ఇంకో దాని మీద ఆలోచనే రాహు కాబట్టి ఆ రాహు స్థిరంగా ఉండటానికి రాహు కవచం కేతు కవచం చదువుకుంటే మంచి ఫలితం వస్తుంది థ్యాంక్ యూ దత్తా గారు థ్యాంక్ యూ సో మచ్ ఓం శ్రీ దత్తా అయిన మహా ఓం శ్రీ దత్తా త్రేయ అయిన మహా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి